ముఖ్య అతిథులు మన పీడి పీడి గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఎంపీపీ గారికి, సర్పంచులకు, మండల సర్పంచులకు, అలాగే ఎంపీటీసీ సభ్యులకు, చాలా మంది సీనియర్ నాయకులకు, రైతు బాంధవులకు, పాత్రికేయులకు, అందరికీ కూడా, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైన మంచి కార్యక్రమం, రైతులకు ఉపయోగపడే మంచి కార్యక్రమం. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఇనిషియేటివ్ తీసుకుని రైతులకు ఎలాంటి కార్యక్రమంలో ఎలాంటి మనం సహాయపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి రైతుకు ఎంత చేస్తే అంత మనకు డెవలప్ అవుతుంది, రైతులు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో మన రైత ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం, ఎక్కడ కూడా ఎంత ఇబ్బందులున్నా ఎక్కడ సమస్య లేకుండా ఇవి అందిస్తూ పోతూ రైతులు కష్ట సుఖాలలో భాగం పంచుకుంటూ ఈ రోజు ముందుకెళ్తున్న ప్రభుత్వం అనేది మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఈ రోజు ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని 99% మనకు అమలు చేసి ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఈ యొక్క నవరత్నాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలా కార్యక్రమాలు చూసాం ఈ నాలుగేళ్లలో. ఈ నాలుగేళ్లలో ఎన్నో ఒక చాలా పెద్ద సమస్యలో మనం ఎదుర్కొన్నాం, అది కోవిడ్. ఆ కోవిడ్ సమయంలో ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా ప్రజలు కానీ అన్ని వర్గాల వారిని కూడా ఆదుకోవడం అనేది జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే హెల్త్ పరంగా అన్ని రకాల సదుపాయాలు, వైద్య సదుపాయాలు అయితేమి, ఆర్థికంగా వాళ్ళకి ఇవ్వడం అయితేమి, వాళ్ళ పిల్లలకు చదివించుకునేదానికి అయితేమి, ప్రతి ఒక్క విషయంలోనూ నాణ్యమైన వాళ్ళు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం, ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ముందుకెళ్లడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం, గత ప్రభుత్వాలు చూసాం. గత ప్రభుత్వంలో ఏదో తూత్తు మంత్రంగా ఫోటోలకో దేనికో ఉపయోగపడేటివి. ఈ ప్రభుత్వంలో అలా కాదు. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ప్రజలకు చేసి చూపించడమే ఆయన వాగ్దానం అని చెప్పి మనం అందరం గమనించాలి. ఎందుకంటే ఈరోజు అధికారులు గాని, ఇతర ప్రజాప్రతినిధులు గాని, మన వాలంటీర్లు గాని, అలాగే సచివాలయ స్టాఫ్ గాని, ప్రతి ఒక్కరు రోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఆ వాలంటీర్లు చేస్తున్న అభివృద్ధి మీ యొక్క సమస్యలు తెలుసుకోవడంలో చాలా అగ్రగామిగా వారికి మంచి పేరు ఈ రోజు వచ్చిందంటే, ఎందుకంటే ఇది దేశంలో ఎక్కడా లేదు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన వాలంటీర్ చేస్తున్న ఒక మంచి అద్భుతమైన వర్క్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కేవలం గౌరవ వేతనంతో